చేసిన పనులే తన్ను గెలిపిస్తాయని వేటగాడు ఆటగాడు ఆటలో పేటలో సాగాయని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండేటి శ్రీధర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులపై విరుచుకుపడ్డారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండేటి శ్రీధర్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు సుమారు 100 బైకులతో ర్యాలీ నిర్వహించి ఈ వర్ధన్నపేట రిటర్నింగ్ అధికారి అశ్విన్ తానాజీకి వాకడేకి ఒక సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద కొండేటి మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరూరి రమేష్ రెండు పర్యాయాలు నియోజకవర్గ ప్రజలను గెలిపిస్తే ల్యాండ్ పోలింగ్ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంతో మందిని ఎన్కౌంటర్ల పేరుతో పొట్టన పెట్టుకున్న వ్యక్తి ఈరోజు ప్రజల ముందుకు వచ్చి అమాయక మాటలు మాట్లాడితే నమ్మేవారు లేరని అభివృద్ధి చేసిన తననే గెలిపిస్తారని అన్నారు. హాలీన ప్రెసిడెంట్ నడ్డ గారికి మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రం తరఫున వర్ధన్నపేట నియోజకవర్గ తరఫున వరంగల్ జిల్లా తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దళిత గిరిజనులు దూరం పెడుతుంది అనే దానికి ఇది నిదర్శనం. నన్ను వర్ధన్నపేట స్థానికునిగా ఒక దళితునిగా వరంగల్ జిల్లాకు అధ్యక్షునిగా వర్ధన్నపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అది మొదటి లిస్టులో ప్రకటించడం నిజంగా నా జన్మ దండమైంది. అందులో విమర్శించే వారికి ఇది గుర్తుపెట్టుకోవాలని నేను నిలుస్తున్నాను. ఎందుకంటే నేను వర్ధన్నపేట స్థానికుని, వర్ధన్నపేట స్థానికుని, ప్రజలకు సేవకుని, పేరుకు పేదోణ్ణి. కాబట్టి అది గుర్తించి భారతీయ జనతా పార్టీ నాకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు 40 ఏళ్ళ పైసలకు కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది, 15 ఏళ్ళు టీడీపీ పార్టీ వెళ్ళింది, 19 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ వెళ్ళింది. రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, డబల్ ఇంజన్ సర్కారు తప్పకుండా వస్తుంది. నేను లేని వీళ్ళు ఏమి చేయలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలో లేకపోయినా భారత ప్రధాని పేద ప్రజల కొరకు అనేక సంక్షేమ పథకాలు రిలీజ్ చేసింది. కాబట్టి ఆ పథకాలలో ఒకటికి రెండు షాంపుల్ చెప్తాను మీకు. ఎన్నడో దాదాపు పేద ప్రజలు అల్లాడుతుంటే, వెనకటికి కరోనా అనేది, కరోనా వచ్చినప్పుడు అది కత్తరనేది, కరోనా వచ్చినప్పుడు కోట్లాది మంది ప్రజలను వ్యాక్సిన్ తీసుకొచ్చి కాపాడినంటే నిజంగా కూడా భారత ప్రధాని యొక్క ఘనత. అందులో పేదవారు పని చేసుకుంటేనే బతుకుతారని వాళ్ళకి మరి 10 కిలోలు బియ్యం కూడా ఉచితంగా ఇచ్చినంటే ఇదొక్కటి షామిల్ కాదు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్, గ్రామాల్లో ఎంపీటీసీ గ్రాంట్లు, సర్పంచ్ల గ్రాంట్లు, మరి స్మార్ట్ సిటీ, గ్రీన్ సిటీ అనే దానికి కోట్లాది రూపాయలు డబ్బిచ్చి పేద ప్రజలను కాపాడిందంటే అది భారతీయ జనతా పార్టీ ఘనత. కాబట్టి అధికారంలో లేకపోయినా, ఇక్కడ అధికారంలో ఎప్పుడు లేకపోయినా ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చింది. కాబట్టి రేపు కూడా అధికారంలో అయితే ఉచిత వైద్య, ఉచిత విద్య ఇవ్వడానికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది. కాబట్టి నన్ను ప్రజలు మరి గుండెల్లో పెట్టుకొని కాపాడుకొని గెలిపిస్తారని నాకు నమ్మకం ఉందని తెలియజేస్తున్నాను. భారత ప్రధాని మోదీ గారికి, హాలీన ప్రెసిడెంట్ నడ్డ గారికి, మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్రం తరఫున వర్ధన్నపేట నియోజకవర్గ తరఫున వరంగల్ జిల్లా తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దళిత గిరిజనులు దూరం పెడుతుంది అనే దానికి ఇది నిదర్శనం. నన్ను వర్ధన్నపేట స్థానికునిగా, ఒక దళితునిగా, వరంగల్ జిల్లాకు అధ్యక్షునిగా, వర్ధన్నపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అది మొదటి లిస్టులో ప్రకటించడం నిజంగా నా జన్మ దండమైంది. అందులో విమర్శించే వారికి ఇది గుర్తుపెట్టుకోవాలని నేను నిలుస్తున్నాను. ఎందుకంటే నేను వర్ధన్నపేట స్థానికుని, వర్ధన్నపేట స్థానికుని, ప్రజలకు సేవకుని, పేరుకు పేదోణ్ణి. కాబట్టి అది గుర్తించి భారతీయ జనతా పార్టీ నాకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు 40 ఏళ్ళ పైసలకు కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది, 15 ఏళ్ళు టీడీపీ పార్టీ వెళ్ళింది, 19 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ వెళ్ళింది. రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, డబల్ ఇంజన్ సర్కారు తప్పకుండా వస్తుంది. నేను లేని వీళ్ళు ఏమి చేయలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలో లేకపోయినా భారత ప్రధాని పేద ప్రజల కొరకు అనేక సంక్షేమ పథకాలు రిలీజ్ చేసింది. కాబట్టి ఆ పథకాలలో ఒకటికి రెండు షాంపుల్ చెప్తాను మీకు. ఎన్నడో దాదాపు పేద ప్రజలు అల్లాడుతుంటే, వెనకటికి కరోనా అనేది, కరోనా వచ్చినప్పుడు అది కత్తరనేది, కరోనా వచ్చినప్పుడు కోట్లాది మంది ప్రజలను వ్యాక్సిన్ తీసుకొచ్చి కాపాడినంటే నిజంగా కూడా భారత ప్రధాని యొక్క ఘనత. అందులో పేదవారు పని చేసుకుంటేనే బతుకుతారని వాళ్ళకి మరి 10 కిలోలు బియ్యం కూడా ఉచితంగా ఇచ్చినంటే ఇదొక్కటి షాంపుల్ కాదు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్, గ్రామాల్లో ఎంపీటీసీ గ్రాంట్లు, సర్పంచ్ల గ్రాంట్లు, మరి స్మార్ట్ సిటీ, గ్రీన్ సిటీ అనే దానికి కోట్లాది రూపాయలు డబ్బిచ్చి పేద ప్రజలను కాపాడిందంటే అది భారతీయ జనతా పార్టీ ఘనత. కాబట్టి అధికారంలో లేకపోయినా,
ఇక్కడ అధికారంలో ఎప్పుడు లేకపోయినా ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చింది కాబట్టి రేపు కూడా అధికారంలో అయితే ఉచిత వైద్య ఉచిత విద్య ఇవ్వడానికి అదే విధంగా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది కాబట్టి నన్ను ప్రజలు మరి గుండెల్లో పెట్టుకొని కాపాడుకొని గెలిపిస్తారని నాకు నమ్మకం ఉందని తెలియజేస్తున్నాను।